మీరు ఒక మాట అన్నారు, మంగళగిరిలో దాదాపుగా 26,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అనేటువంటిది ఒక ఇష్యూ నడుస్తుంది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అనేది. అది వాస్తవమా లేదు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక అంశమా, ఎట్లా చూడాలి దాన్ని? అది వాస్తవమా కాదా అనేది మనకు తెలియదండి. కొత్తపల్లి గీతా గారు కూడా వీడియో రిలీజ్ చేశారు, ఆవిడే కంటెస్టింగ్ అభ్యర్థి, ఆవిడ పాలి గారు కూడా కంటెస్టింగ్ అభ్యర్థే. మరి వీళ్ళు స్వయంగానే ఒప్పుకుంటున్నారు కదా ఇట్లా జరిగిందని చెప్పేసి, అది ఆరోపణలు అనుకోవచ్చు. ఏదో మంగళగిరిది, ఈ వాస్తవాలు బయటికి రావాలంటే, ఈ అపోహలన్నీ బయటికి రావాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రీకౌంటింగ్ బిగిన్ చేయాలి. అది ఒక ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుద్ది. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈవీఎంలు ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది అన్ని పార్టీలు ముందుకు రావాలి, యువత కూడా ముందుకు రావాలి అని చెప్పేసి అన్నారు. ఎస్, ఆయన వీడియో చూసిన తర్వాత ఇది తప్పు జరుగుతుంది అని చెప్పేసి నేను అన్ని పార్టీలకు సందేశం ఇస్తున్నా, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక చంద్రబాబు నాయుడు కాదు. అయితే ఇక్కడ చూసుకుంటే నాట్ ఓన్లీ అంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగా కొన్ని ఫలానా నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, ఫలానా నియోజకవర్గంలో ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే, ఇంత మెజారిటీగా ఒక ఎమ్మెల్యే ఇన్ని ఓట్ల మెజారిటీతో గెలవడం సాధ్యమేనా అనేటువంటిది కూడా మరొక పక్క నడుస్తున్నటువంటి టాపిక్. దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? వీటన్నిటికీ పరిష్కారం ఈవీపీలో స్లిప్పులు లెక్క పెడితే క్లియర్ గా వస్తుంది కదా, నిజమే ప్రజాస్వామ్యాన్ని బతికినట్టు అవుతుంది కదా అంటున్నా నేను కూడా అనేది అదే. ఇప్పుడు ప్రజాభిప్రాయం మనం సేకరించాల్సిందే. చాలా మంది అనేక రకాల ఆరోపణలు చేస్తారు, ఇంత మెజార్టీ రాదు, ఇంత వ్యతిరేకత లేదు, ఇన్ని వేలకు వేల 30-40 మెజార్టీ ఎక్కడుందని చెప్పి చాలా మంది చెవులు కొరుకుంటున్నారు. అవన్నీ నేను వింటూనే ఉన్నాను, కానీ ప్రజా తీర్పు గౌరవించాలి కాబట్టి దాన్ని నేను విభేదించట్లేదు. అది నిజమా కాదా, ఆల్రెడీ ఈవీఎం లో ఇట్లా దొడతనం కనపడుతుంది, ఇట్లా ఎక్స్ట్రా ఓట్లు యాడ్ అని చెప్పి నానా రకాలుగా పుకార్లు వస్తున్నాయి. కొత్తపల్లి గీతా గారు మాట్లాడారు, కేఏ పాల్ గారు మాట్లాడారు, మన మంగళగిరి ఇష్యూ ఒకటి ఇట్లా వైరల్ అవుతుంది, ఇవి కాకుండా పబ్లిక్ కూడా మా ఓట్లని ఏమైపోయి చెప్పి వీడియోలు పెట్టి రిలీజ్ చేస్తారు. వీటందరి దృష్ట్యా ఈవీఎంలో ఈవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్పులు లెక్క పెట్టాలి. సుప్రీంకోర్టు ఆదేశం ద్వారా ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ లో ఉన్న వ్యక్తుల సమక్షంలో ఈవీప్యాడ్ల యొక్క స్లిప్పులు లెక్క పెడితే నిజమైన ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, బతికి బట్టగడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంటారా, లేదంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పందించాలంటారా, అన్ని పార్టీలు మీరు అన్నట్టు పార్టీలన్నీ అంటే కూటమి కూటమికి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ముందుకు రావాలంటారా, ఏం చెప్తారు ఫైనల్ గా రామప్రసాద్ గారు? ఇప్పుడు రైతు సమస్య కాబట్టి నేను యొక్క అన్యాయం జరిగింది కాబట్టి నేను మా ఎవరికైనా లెటర్ రాయగలుగుతున్నా, జడ్జిల మీద లెటర్ రాసిన దాఖలాలు ఉన్నాయి నాకు రాష్ట్రపతి గారికి సిబిఐకి. మరి ఇది ఒక కామన్ మ్యాన్ గా నేనే రాయొచ్చు అంటే నేనే వేస్తా, కానీ అది కాదు కదా. ఆ యొక్క అభ్యర్థి అప్లై చేయాలి కదా, రీకౌంటింగ్ అనేది ఎవరు అభ్యర్థి అప్లై చేయాలి, ఇది కామన్ మ్యాన్ చేసేది కాదు. ఇది ఒక ఇప్పుడు కూడా ఆపద్దన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో కేసెస్ ఒక కమిషన్ కూడా ఆదేశించమని అడిగేది ఎందుకు? ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎటు తప్పుకోకుండా ఉంటుంది అనేది నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, వాస్తవాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఆదేశిస్తే ఆ కమిషన్ వ్యక్తుల మధ్యలో ఈవీప్యాడ్ లెక్క పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి ఒక ఇది, లేదంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు కాబట్టే ఈ నమ్మకం లేదన్నమాట. మన ప్రశాంత్ భూషణ్ గారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా మోడీ గారికి ఏకమైపోయారు, మోడీ గారు ఒక కుట్ర పంచుతున్నారని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు ఒక ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి ఆయన ద్వారానే సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించాలి. ఇవ్వట్లేదు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒరిస్సాలో కానీ. సో ఇట్లా పోలైన ఓట్లకిను ఈవీఎం కౌంటింగ్కి వచ్చిన ఓట్లు తేడా చాలా ఉంది కాబట్టి దీన్ని ఈవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్లను కౌంట్ చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది, నిజమైన ఎవరెన్ని ఓట్లు వస్తున్నాయి తెలుస్తుంది అనేది ఒక అభిప్రాయాన్ని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియపరుస్తున్నాను. ఇది ఇందులో తప్పే ఉంది. ఓకే, సో ఏం చెప్తారు ఫైనల్ గా అంటే 7 రోజులు లోపే అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ రీకౌంటింగ్ కావాలి అనుకుంటే. మిగిలినటువంటి ఆల్మోస్ట్ 3 టు 4 డేస్ అయిపోయాయి, ఇంకా మిగిలిన ఈ 3 డేస్ లో పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ రీకౌంటింగ్ కి కోసం మీరు అన్నట్లుగా సుప్రీంకోర్టు గడప తొక్కే అవకాశం ఉందంటారా, ఏం జరగబోతుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తారు సార్? వస్తే
ముందుకు వచ్చి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి వచ్చి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే అందరూ కూడా రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం కాపాడటానికి వీళ్ళంతీళ్ళు కృషి చేస్తున్నారు అనుకుంటారు. లేదంటే జనమేందర్ అంటే అలీబాబా 40 దొంగలాగా అందరం ఒకే గట్టి కట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రావాలి అంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు అందరూ వచ్చి ఈ మా ఈ యొక్క బూత్ లో బూత్ లో మాకు డౌట్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏంటంటే 5 మాత్రం ర్యాండమ్ గా తీసుకోమంది. దానికంటే కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి తెలుసు ఏ బూత్ లో వాళ్ళకి అనుకూలంగా ఉంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్నా గానీ కౌంటింగ్ వచ్చేప్పటికి ఎక్కడ తేడా పడింది, అలాంటి బూతులను ఎన్నుకొని కనుక వీళ్ళు ఏమంటే మాకు ఈ బూత్ లో మీరు రీకౌంటింగ్ చేయండి అని చెప్పేసి పెడితే ఆ పర్టికులర్ బూతులను తీసుకో ఈవీఎంలు తీసుకొని ఈవీ పేర్లు ఒక స్లిప్లను కౌంట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయనేది నాకు అభిప్రాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది.